रोजगार दिलवाए हैं और छत्तीसगढ़ में ग्रामीण रोजगार को बढ़ाया है। ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉందో అక్కడ మేము యువకుల పట్ల ఎంతో శ్రద్ధగా వహిస్తున్నాము. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము. యహా తెలంగాణ కే లియే హమారి ఏక్ యోజనా హై, ఏక్ విజన్ హై కి కిస్ తరహ సే హమ్ తెలంగాణ ప్రదేశ్ కే యువాఓ కో మజబూత్ బనా సక్తే హై, ఆప్కో అప్నే పేరో పే ఖడే హోనే కి మజబూతీ ఔర్ శక్తి దే సక్తే హై. తెలంగాణ యువకుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే శుద్ధం చిత్తశుద్ధి ఉంది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క పాత్ర ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి ఆలోచనలతో ముందడుగు పోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. జిస్ తరే ఆప్కే ఆజ్ పేపర్ లీక్ హో రహే హై, ఉస్ సమస్యా కో హల్ కర్నే కే లియే ఏక్ జాబ్ క్యాలెండర్ నికాల్నా చాహతే హై. 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं, और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी. ఏ విధంగానైతే ఈ పేపర్ లీక్ ద్వారా జరుగుతున్నటువంటి కుంభకోణాలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది. దానికోసమే మేము జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతున్నాము. ఈ జాబ్ క్యాలెండర్లో ఏ రోజున పరీక్ష ఉంటుంది, ఏ రోజున పరీక్ష యొక్క ఫలితాలు వస్తాయి, ఆ పరీక్ష ఫలితాల్లో నెలకొల్పు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పే ఒక జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది. ఛాత్రకు 5 లాఖ్ రూపాయకి మదత్ మిలేగి, और जिले में हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाना चाहते हैं हम. చదువుకునే వారి కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతున్నాము. అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెలకొల్పబోతున్నాము. देखो जब आप सरकार चुनते हो तो सबसे जरूरी चीज क्या होती है, सरकार का एक विजन होना चाहिए, एक रोड मैप होना चाहिए कि आपके प्रदेश को, आपको, आपके जीवन की जो मुश्किलें उन समस्याओं को दूर करने के लिए किस तरह से भविष्य को मजबूत करने के लिए वो सरकार काम करेगी. సాధారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నెలకొల్పబడిన ప్రభుత్వాలు రేపు మా ఆశయాల అనుగుణంగా నడవాలని, మా పురోగతితో ముందుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మా యువకులు మా వాళ్ళు పురోగతితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉంటుంది. जैसे मेरी बहनें यहाँ पे बहुत सारी खड़ी हुई हैं, बहुत समय से इंतजार कर रही हो. ना अक्का चेल्लेलु चाला समय नुंची ना गुरिंची वेचि चूस्तुन्नारने विषयम नाकु तेलुसु. माफी चाहती हूँ, मैं जानती हूँ घर का काम छोड़ के आई होगी. मी अंदरिकी क्षमापण अडुगुतुन्नानु, मीरंदरु ना कोसम इंट्लो उन्न पति अन्नि वदिलेसि ना कोसम वेचि चूस्तुन्नारने विषयम नाकु तेलुसु. मैं आपका दर्द समझती हूँ, मैं भी महिला हूं, मैं जानती हूं कि सब जितना भी समाज का बोझ है आप उठाती हो. ना అక్కా చెల్లెల సమస్య గురించి నాకు పూర్తిగా తెలుసు, వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా, సమాజంలో ఉన్నటువంటి అత్యంత సమస్యలు నా అక్కా చెల్లాలే లేవనెత్తుతారని విషయం నాకు తెలుసు. आजकल देश भर में बहुत महंगाई है.